హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో దంగల్ సినిమా నుండి చాలా విలువైన పాఠాలను మనం నేర్చుకోవచ్చు అవేమిటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము మొదటిది ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ ఆడపిల్లలు ఏం చేస్తారు అని తల్లిదండ్రులైనా ఎవరైనా ఆడపిల్లలను తక్కువ చేసి చూడకూడదు అమ్మాయిలు కూడా వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకోకూడదు ఈ సినిమాలో అమీర్ ఖాన్ మగక బిడ్డ కోసం ఎంతో తపన పడుతూ ఉంటాడు ఎందుకు అంటే అతనికి ఉన్న కుస్తీ విద్యలన్నీ ఆ కుమార్ అతనికి నేర్పించి అతని ద్వారా ఒలింపిక్స్లో మెడల్ సాధించాలనే ఆంబిషన్ని నెరవేర్చుకోవాలనేది అతని కోరిక చివరికి అతని కూతుర్లే అతని యొక్క ఆంబిషన్ అయిన ఒలింపిక్స్లో మెడల్ సాధించే కళను నెరవేరుస్తారు ఇక రెండో ఇది ఏంటంటే ఆహార అలవాట్లు ఇక అమీర్ ఖాన్ కుస్తీ శిక్షణ ప్రారంభించే ముందు తన పిల్లలకు పానీపూరీలు తినిపిస్తూ ఇది చివరి రోజు రేపటి నుండి పానీపూరీలు చాట్ మసాలాలు తినడం కుదరడు అని చెప్తాడు ఎందుకు అలా చెప్తాడు అంటే మనము రోజు ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణక్రియలో జీర్ణమైన తర్వాత పోషక శక్తి రూపంలో రక్తం ద్వారా ఏటీపీ మైటోకాన్యాల రూపంలో మన శరీరానికి శక్తిని అందిస్తాయి మనకు శక్తి రావడంతో పాటు మానవ శరీరంలో కణ విభజన అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది అంటే పాత శరీర కణాలు అనేది చనిపోతూ కొత్త శరీర కణాల యొక్క నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా శరీర కణాల నిర్మాణం జరుగుతున్నప్పుడు అవిచ్ఛిన్నకరమైన కణాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వీటిని మనం ఫ్రీ రాడికల్స్ అని కూడా అంటారు మన శరీరంలో ఈ అవిచ్ఛిన్నకరమైన కణాలు యొక్క సంఖ్య పెరిగే కొద్దీ మన శరీరంలోని రోగ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది ఉదాహరణకు మీరు చిత్రంలో చూడవచ్చు ఫ్రీ రాడికల్ అనేది ఆరోగ్యకరమైన కణాలను కూడా డ్యామేజ్ డ్యామేజ్ చేస్తుంది దీనివల్ల మనకు క్యాన్సర్ కరోనా హార్ట్ అటాక్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు అదేవిధంగా మన వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలోని కణ విభజన అనేది నెమ్మదిస్తూ ఆగిపోతూ ఉంది అప్పుడు మనం శరీరం అనేది ముసలివారిలాగా ముడతలు పడుతూ ఆ తర్వాత మనం కూడా చనిపోతూ ఉంటాం అందువల్లనే ఆహార నిపులు ఏం చెప్తారంటే కూల్ డ్రింక్స్ నూనెల వేపుడు చాట్ మసాలా లాంటి పదార్థాలను తినకూడదు అని చెప్తారు వీటి వల్ల ఆల్కా ఈ ఈ పదార్థాల వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఏర్పడి మనకు అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉన్నది ఇక ఈ అమీర్ ఖాన్ లాగానే మరొక ఉదాహరణ చూద్దాం క్రిస్టియానో రొనాల్డో ఇతను గొప్ప ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఒక కార్యక్రమంలో కూల్ డ్రింక్స్ వద్దు అని పక్కకు నెట్టి మంచినీరు కావాలి అని అడిగాడు ఈ మధ్య కాలంలో దీన్ని మనం సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చాలా చూసాం కదా కానీ ఇంతకుముందు క్రిస్టియానో రొనాల్డోనే కూల్ డ్రింక్స్ సంస్థల దగ్గర కోట్ల రూపాయల పారితోషికం తీసుకొని కూల్ డ్రింక్స్ తాగడాన్ని ప్రోత్సహిస్తూ యాడ్స్లో నటించాడు మరి ఎందుకు ఇలా చేశాడు ఇప్పుడు అంటే మరి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇక్కడ క్రిస్టియానో రొనాల్డో కూడా ఒక కుమారుడు ఉన్నాడు అతని వయస్సు పన్నెండు సంవత్సరాలు క్రిస్టియానో రొనాల్డో కూడా తన కుమారుణ్ణి గొప్ప ఫుడ్ అతనిలాగే గొప్ప ఫుట్బాల్ క్రీడాకారుల్ని తయారు చేయాలనేది అతని యొక్క ఆలోచన కానీ అతని కుమారుడు జంక్ ఫుడ్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండడం వల్ల తన కుమారుడి ఫిట్నెస్లోని ఆందోళనలో అలా ప్రవర్తించడం జరిగింది ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నష్టాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అది ఎముకల యొక్క దృఢత్వాన్ని తగ్గించి చాలా ఎముకల యొక్క దృఢత్వాన్ని తగ్గిస్తాయి ఇతర కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు వస్తాయి ఇక్కడ మీరు ఈ పత్రికలో ప్రముఖ ఆర్థోపెడిక్ ఇంటర్వ్యూ కూడా మీరు గమనించవచ్చు ఇక సినిమాలోకి వెళ్తే అమీర్ ఖాన్ తన భార్య ఎందుకు పిల్లలు ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు అమీర్ ఖాన్ దానికి సమాధానంగా కుస్తీ నుండి వెనక్కి వెళ్ళే ఎలాంటి ఆలోచనలైనా వారి దగ్గరికి రానివ్వను అని చెప్తాడు ఇది ఒక క్రీడాకారులకే కాకుండా నేటి పోటీ ప్రపంచంలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగులు ఉద్యోగులకు వ్యాపారస్తులు ఎవరికైనా వర్తిస్తుంది మనల్ని శారీరకంగా ఆరోగ్యపరంగా బుద్ధిపరంగా వెనక్కి తీసుకువెళ్ళే దేన్నైనా మీరు తిరస్కరించండి ఇక రెండవది మూ మూడోది ఈ సినిమాలో గీత నేషనల్ అకాడమీకి చేరుకున్న తర్వాత కుస్తీలో వాళ్ళ నాన్న నేర్పిన అలవాట్లు టెక్నిక్స్ క్రమశిక్షణ అన్ని మర్చిపోయి రెజలింగ్ కుస్తీ కాకుండా ఇతర విషయాల మీద ఆసక్తి పెరు పెంచుకుంటుంది సినిమాలు చూస్తూ ఉంటుంది జుట్టు పెంచుకుంటుంది టీవీ చూడడం వాళ్ళ నాన్న నేర్పిన క్రమశిక్షణ నియమాలన్నిటిని వదిలేస్తుంది దీనివల్ల తర్వాత గీతకు అన్ని పరాజయాలే ఎదురవుతూ ఉంటాయి తర్వాత గీత తను కోల్పోయింది ఏమిటో అర్థం చేసుకొని వాళ్ళ తిరిగి వాళ్ళ నాన్న నేర్ దగ్గరికి వెళ్ళి తిరిగి శిక్షణ తీసుకొని ఒలింపిక్స్లో మెడల్ సాధించడం జరుగుతుంది ఇలాంటి మరొక ఉదాహరణ కూడా ఉంది రాంకీత్రి సినిమా సిల్వర్ స్టార్ స్టాల్ని హీరోగా నటించాడు ఇక్కడ హీరో ఒక మారుమూల గ్రామంలో పల్లెటూరులో ప్రాక్టి తన గురువు శిక్షణ ఇస్తున్నప్పుడు రాంకీత్రి బాక్సింగ్ బాక్సింగ్లో అన్ని పోటీల్లో గెలుస్తూ ఉంటాడు తర్వాత మెట్రో సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతనికి పబ్ కల్చర్ పబ్ కల్చర్ అలవాటవుతుంది ఫ్యాషన్ అలవాటవుతుంది అడ్వర్టైజ్మెంట్లు ఇలాంటివన్నీ ఇతర విషయాల మీద ఆసక్తి పెరిగి బాక్సింగ్లో ఓటమిలు ఎదురవుతూ ఉంటాయి తిరిగి ఇతను కూడా తిరిగి తన గ్రామంలో ఉన్న పాత కోచ్ని దగ్గరికి వెళ్ళి తన తప్పును సరిదిద్దుకొని తిరిగి బాక్స్ బాక్సింగ్లో చాంపియన్గా మారుతాడు ఇక్కడ ఈ రెండు ఉదాహరణల్లో మనకు కనిపించ నేర్చుకోవాల్సింది ఏంటంటే శాశ్వతమైన లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ఉన్నప్పుడు తాత్కాలికమైన సుఖాలను వదిలేయాలని నేర్చుకోవాలి ఇక చివరిది వచ్చేసి గీత ఫైనల్ పోటీల్లో పాల్గొనేటప్పుడు నేషనల్ అకాడమీ కోచ్ అమీర్ ఖాన్ బంధిస్తాడు ఆ సందర్భంలో కూడా వాళ్ళ నాన్న నేర్పిన శిక్షణతో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆమె తమ యొక్క లక్ష్య లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది క్రీడారంగంలో ఉన్నవారికే కాకుండా విద్యార్థులకు ఉద్యోగులకు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు ఇలాంటి సవాళ్ళు సమస్యలు ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి మనం కూడా గీతలాగే మన లక్ష్యాన్ని పూర్తి చేద్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ